శుభోదయం పిల్లలు మనం ఒకటవ తరగతికి సంబంధించి ఎనిమిదవ పాఠ్యాంశం శనాగా పాఠ్యాంశం చెప్పుకోవాలి ఇప్పుడు ఈ పాఠం ఏంటో చదివి వినిపిస్తాను చెప్తాను శ్రద్ధగా వినండి మరి పిల్లలు పిల్లలు ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు చూసారా అబ్బాయి పేరు ఏంటో తెలుసా శివ ఏంటి అబ్బాయి పేరు శివ అయితే అబ్బాయి జేబు నిండుగా ఏవో ఉన్నాయి ఏంటన్నాయి శనగలు ఉన్నాయి జేబు నిండుగా ప్యాంట్ జేబులో షర్ట్ జేబులో కూడా నిండుగా శనగలు వేసుకున్నాడు అయితే శివకేమో శివుకు శనగలు అంటే ఎంతో ఇష్టం ఏంటి ఇష్టము శనగలు అంటే చాలా ఇష్టం అంట శివుకు అయితే చాలా శనగలు కొన్నాడు షాప్కి వెళ్ళి కొనుక్కున్నాడు జేబుల నిండా అలాగే దోశల నిండా నింపుకున్నాడు తను కొనుక్కున్న శనగలన్నింటినీ జేబులో నిండుగా నింపుకున్నాడు అలాగే రెండు చేతుల నిండుగా నింపుకున్నాడు నింపుకొని శివ మొత్తం శనగలన్నీ తిన్నాడు తను నింపుకున్నాడు కదా జేబుల నిండా చేతుల నిండా ఆ శనగలన్నింటినీ కూడా తినేశాడంట అలా శనగలన్నింటినీ తింటే ఏమవుతుంది కడుపు నొప్పి వస్తుంది కదా అవి డైజెషన్ అవ్వకపోతే అరగకపోతే ఏమవుతుంది కడుపు నొప్పి వస్తుంది అలాగా శనగలు గట్టిగా ఉంటాయి కదా అయితే శివకు కూడా ఆ శనగలన్నింటినీ ఎక్కువగా తినడం వల్ల శివకు కడుపు నొప్పి బాగా ఎక్కువగా వచ్చిందట వస్తే ఏమైంది ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పాడు అమ్మతో చెప్పాడనమాట అమ్మా అమ్మ నేను శనగలు తిన్నాను నాకు కడుపు నొప్పి వస్తుంది అని చెప్పి వాళ్ళ అమ్మతో చెప్పాడు దానికి వాళ్ళ అమ్మ ఏం చెప్పింది అలా అతిగా తినకూడదని చె అమ్మ చెప్పింది ఏం చెప్పింది అతిగా అంటే ఎక్కువగా ఏ అలా ఎక్కువగా తినకూడదు నాన్న అలా ఎక్కువగా తింటే ఏమవుతుంది మరి ఇలాగే కడుపు నొప్పి వస్తుంది కదా ఇంకెప్పుడు అలా చెయ్యొద్దు అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఏమో చెప్పిందనమాట శివకు అలా చెప్పి శివుకు మందు ఇచ్చింది అనమాట మందు ఇస్తే ఏమవుతుంది శివకు కడుపు నొప్పి తగ్గిపోయింది పిల్లలు మీరు కూడా ఎప్పుడు అలా అతిగా తినకూడదు అలా తిన్నట్లయితే ఏమవుతుంది కడుపు నొప్పి వస్తుంది కదా కడుపు నొప్పి వస్తే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అలా వెళ్ళకుండానే ముందుగానే మనకి ఎంత అవసరమో అంత మాత్రమే మనకు సరిపడగా అంత ఆహారం మాత్రమే తీసుకోవాలి మరీ ఎక్కువగా తీసుకుంటే ఇలా కడుపు నొప్పులు అవి వస్తూ ఉంటాయి ఏ సరేనా మరొకసారి చెప్తాను వినండి శివకు శనగలు అంటే ఎంతో ఇష్టం ఏ చాలా శనగలు కొన్నాడు కొన్ని జేబులు నిండుగా అలాగే దోశలు నిండుగా ఆ శనగలన్నింటినీ కూడా నింపుకున్నాడు నింపుకొని శివ మొత్తం శనగలన్నీ తిన్నాడట మొత్తం శనగలన్నీ తినేసాడు ఏమైంది కడుపు నొప్పి వచ్చింది కడుపు నొప్పి వస్తే వాళ్ళ చెప్పాడు చెప్పాడనమాట అమ్మతో చెప్పాడు వాళ్ళ అమ్మ ఏం చెప్పింది అలా అతిగా ఎప్పుడు తినకూడదు నాన్న అతిగా అంటే ఎక్కువగా ఎప్పుడు తినకూడదు అని అమ్మ చెప్పింది అనమాట చెప్పి మందు ఇచ్చిందనమాట మందు వేసింది తనకి మందు వేయడంతో తనకేమో శవకు కడుపు నొప్పి తగ్గిపోయింది ఏంటి కడుపు నొప్పి తగ్గిపోయింది అన్నమాట పిల్లలు ఈ శనగ పాఠ్యాంశానికి సంబంధించి కొన్ని కృత్యాలు నేర్చుకుందామా మరి ఇప్పుడు చూడండి పైన బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మల కిందన కొన్ని వాక్యాలు ఉన్నాయి ఆ వాక్యాలు నేను చదివి వినిపిస్తాను మరి వాటికి స వాటిలో అక్కడ వాక్యాల్లో సనగ అనే పదం ఎక్కడుందో మనం గుర్తించాలి సరేనా చూడండి పిల్లలు ఎక్కడ పై బండిపై శనగలు అమ్ముతున్నారు అక్కడ సున్న చుట్టూ ఉన్న పదాన్ని చదవండి శనగ సే నా గ తర్వాత చూడండి పిల్లలు శనగలు కొంటున్నారు శనగ అనే పదానికి సున్న చుట్టాం అలాగే తర్వాత చూడండి పిల్లలు శనగలు తింటున్నారు స నా గ శనగ అనే పదానికి మనం సున్న చుట్టాం ఆ పదాన్ని మీరు కూడా ఈ శనగ పదాన్ని గుర్తించాలి సరేనా పిల్లలు ఇక్కడ చూడండి పైన ఏమో అక్షరాలు ఉన్నాయి వాటి కిందనేమో అంకెలు ఉన్నాయి ఆ అంకెలు ఒకటవ అక్షరం ఏంటి సే అలాగే రెండవ అక్షరం ఏముంది నా మూడవ అక్షరం ఏముంది గ నాలుగవ అక్షరము జ ఐదవ అక్షరము ప ఆరవ అక్షరము డ ఇలా ఈ అక్షరాలతో పదాలు చేద్దామా మరి ఇలా అక్షరాలు అంకెలు ఉన్నాయి అలాగే పక్కన క్వశ్చన్స్ ఇచ్చాను ఆ క్వశ్చన్స్కి మీరే ఆన్సర్స్ రాయాలి సరేనా మొదటి క్వశ్చన్ చూడండి ఒకటవ అక్షరం ఏమిటి ఏమిటి ఒకట అక్షరము సే అని రాయాలి అలాగే రెండవ అక్షరం ఏమిటి రెండవ అక్షరం ఏంటి నా అని రాయాలి అలాగే మూడవ అక్షరం ఏమిటి మూడవ అక్షరం గా సరేనా అలాగే రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి అని ఉంది రెండు మూడు అక్షరాలు చూడండి రెండో అక్షరం ఏంటి నా అలాగే మూడో అక్షరం గ ఏమైంది నగ నా గ నగ అలాగే తరువాత చూడండి నాలుగు ఆరు అక్షరాలు కలిపి చదవండి అని ఉంది నాలుగో అక్షరం ఏంటి జ ఆరో అక్షరం ఏంటి డ ఏమైంది చెప్పండి జ డా జడా ఇప్పుడు లాస్ట్లో చూడండి ఐదు ఆరు మూడు అక్షరాలు కలిపి చదవండి అని ఉంది ఐదవ అక్షరం ఏంటి పా అలాగే ఆరో అక్షరం డా మూడవ అక్షరం ఏంటి గ ఏమైంది పా డా గా పడా ఇలా చదువుతూ ఈ క్వశ్చన్స్ కన్నింటికి ఆన్సర్స్ మీరు రాయాలి సరేనా పిల్లలు పిల్లలు పైనేమో బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలకు సరైన పదం మనం చూస్ చేసి ఎంపిక చేసి అక్కడ రాయాలి గళ్ళలో చూడండి ఇక్కడ నేను రాసాను చదవండి ఒకసారి ఫస్ట్ బొమ్మ ఏంటి ఆ ప సా పన సా అలాగే తర్వాత ఏముంది ఊ డా తర్వాత పా డా పడావా తర్వాత ఏముంది నాలుగవది ఆ బలపం సున్నా పెడితే పం బలపం తర్వాత ఆ ర రా కర క తర్వాతేమో పలక జడ ఇవి ఈ పదాలన్నింటినీ కూడా చదువుతూ ఒక బుక్కులో రాయాలి సరైన పిల్లలు మరి మరికొన్ని కృత్యాలతో తరువాత వీడియోలో కలుసుకుందామా మరి ధన్యవాదములు పిల్లలు